Hi. Welcome to the Everyday class. Now the class is on 10th class English grammar based on new textbooks. ఈ సంవత్సరం 2024 నుంచి 10th క్లాస్ యొక్క సిలబస్ మార్చబడింది, అంటే న్యూ టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి. రీసెంట్గా మీకు డిఎస్సి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వబడింది. ఆ యొక్క ఎగ్జామినేషన్ కోసం ఈజీగా ఉండటానికి గ్రామర్ టాపిక్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దానికోసం క్లాసులు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు న్యూ టెక్స్ట్ బుక్స్ వీడియో నెంబర్ 1 అనేది అందించాం మీకు. దిస్ ఇస్ వీడియో నెంబర్ 2 అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది వాయిస్ మీద ఇచ్చారు. వాయిస్ అనేది ఇక్కడ సెంటెన్స్లు డిఫరెంట్, గ్రామర్ రూల్ అనేది ఒకటే, బేసిక్ రూల్, బట్ అప్రోచ్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. ఇందులో ఇందులో ఇది వర్క్ బుక్ లెసన్ 3 పేజ్ నెంబర్ 39. 10th క్లాస్లో న్యూ టెక్స్ట్ బుక్స్ వచ్చిన దాంట్లో వర్క్ బుక్ తీసుకోండి. దానిలో లెసన్ నెంబర్ 3లో పేజ్ నెంబర్ 39 వాయిస్లో కొన్ని సెంటెన్స్ ఇచ్చారన్నమాట. అంటే 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఒక 5 సెంటెన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ లాగా ఇచ్చాడు. అప్రోచ్ అనేది డిఫరెంట్గా ఉంది, అది ఏ విధంగా ఉందనేది ఈ వీడియో లెసన్లో చూద్దాం. మనం ఇచ్చాడు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతవరకు ఎప్పుడు మనం ఒక రకమైన వే చూసాం, ఇది డిఫరెంట్ అప్రోచ్ అన్నమాట. ఇది ఎలా ఉంటుందో చూడండి. ఇందులో ఇక్కడ యూజ్ ద వర్డ్స్ అండ్ ఫ్రేమ్ సెంటెన్సెస్ బై యూజింగ్ ద ప్యాసివ్ ఫామ్ వెర్బ్స్. ఈ వర్డ్స్ ఇచ్చాడు, ఈ సెంటెన్స్లో కన్వర్ట్ చేసి ప్యాసివ్ ఫామ్ వెర్బ్ అనేది యూజ్ చేయాలి. అసలు ప్యాసివ్ ఫామ్ వెర్బ్ అంటే ఎలా ఉంటుంది? ప్యాసివ్ వెర్బ్ అనేది సెంటెన్స్లో ఏ విధంగా ఉంటుంది? బీ ఫామ్ ప్లస్ వెర్బ్ 3గా ఉంటుంది. ఇది మీకు ప్యాసివ్ ఫామ్ అన్నమాట. వెర్బ్ యొక్క ప్యాసివ్ ఫామ్ పీవీ వెర్బ్ అనేది సెంటెన్స్లో ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? ఒక బీ ఫామ్ ఉంటుంది, తర్వాత వెర్బ్ 3 ఉంటుంది. ఈ యొక్క సింపుల్గా మీకు ఒక స్ట్రక్చర్ ద్వారా చెప్పామండి. ఇంతకుముందు మరి ప్రీవియస్ వీడియోస్ దీని మీద సెమినార్లు ఇవ్వటం ఉండే బేసిక్ రూల్స్ అనేది వీడియో నెంబర్ 1 చూడండి. మీరు ఎలాగంటే యూట్యూబ్కి వెళ్ళి ఎడ్యుటెక్ రమేషన్ ఓపెన్ చేయండి. దానిలో మీ ప్లేలిస్ట్కి వెళ్ళండి. యాక్టివైస్ ఏబీ అండ్ పీవీ అని ఉంటుంది, దానిలో మొట్టమొదటి వీడియో చూడండి. ఒక టేబుల్ ద్వారా సింపుల్గా చెప్పామన్నమాట. అంటే వితిన్ 15 మినిట్స్లో మీరు సాల్వ్ చేయగలరు. అదే క్లాసులో అయితే మీకు 10th క్లాస్ అయితే ఒక 10 డేస్ పడుతుంది, అదే ఇంటర్మీడియట్ అయితే ఒక వారం పడుతుంది, అదే డిగ్రీ అయితే కూడా సేమ్ అదే టైం తీసుకోండి. బట్ నా క్లాస్లో నేను చెప్పింది ఓన్లీ 1 క్లాస్ ఈజ్ ఎనఫ్ టు యూ టు సాల్వ్ ద యాక్టివైస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఒక్క క్లాస్లో మీరు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో మార్చగలరు. ఏ విధంగా మార్చగలరు అనేది మీరు అది వీడియో చూసి నాకు మీరు కామెంట్ ఇవ్వండి, ఇస్తే దాన్ని మీకు నేను రిప్లై ఇస్తాను అన్నమాట. ఇక్కడ మన కాలేజ్ ఏంటంటే ప్యాసివ్ ఫామ్ వెర్బ్ అన్నాడు కదా. ప్యాసివ్ ఫామ్ వెర్బ్లో ప్యాసివ్ వాయిస్ వెర్బ్ ఎలా ఉంటుందంటే బీ ఫామ్ ప్లస్ వెర్బ్ 3. అసలు బీ ఫామ్ ఏంటి? బీ ఫామ్ అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది? యామ్, ఈజ్, ఆర్, ఒకటి అండి. అలాగే వజ్, వరు, అలాగే బీను, బీయింగ్, బీయింగ్ అండ్ బీ, ఇవన్నీ కూడా బీ ఫామ్స్ అండి. మనకి వెర్బ్ 3 కావాలి కదా, వీటికి వెర్బ్ 3 అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ఎప్పుడంటే యాక్టివ్ వాయిస్లో వెర్బ్ 1 ఉన్నప్పుడు ఇవి తీసుకోవాలి బీ ఫామ్ కింద. అలాగే యాక్టివ్ వాయిస్లో వెర్బ్ 2 ఉన్నప్పుడు బీ ఫామ్ కింద వజో వాళ్ళు తీసుకోవాలి. దేని మీద బేస్ ఏముంటుంది? యాక్టివ్ వాయిస్ అంటే వెర్బ్ మీద బేస్ ఏముంటుంది. అలాగే బీని ఎప్పుడు తీసుకుంటాం? ఇక్కడ హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, యాడ్ కానీ ఉన్నప్పుడు ఈ 3 వచ్చి ప్లస్ బీని తీసుకుంటాం, ప్లస్ వి త్రీ యాడ్ చేస్తే ప్యాసివ్ వెర్బ్. అలాగే ఇక్కడ వీటి పక్కన V3 యాడ్ చేస్తే ప్యాసివ్ వెర్బ్. ఇక్కడ కూడా V3 యాడ్ చేస్తే ప్యాసివ్ వెర్బ్. అలాగే ఇక్కడ బీయింగ్ ఎప్పుడండి? యామ్, ఈజ్, ఆర్, వజ్, వరు ప్లస్ బీయింగ్ ప్లస్ V3 వెర్బ్ 3. అలాగే ఇక్కడ బీ అనేది ఎప్పుడండి? ఆర్జరీ వెర్బ్స్ అండి, ఆర్జరీ వెర్బ్స్. ఈ రైట్ హ్యాండ్ ప్లేస్ లేదు, మీకు ఆల్రెడీ క్లియర్గా వీడియో ఇచ్చాను, మీరు దయచేసి మీరు ఆ యొక్క వీడియో చూడండి. అంటే యూట్యూబ్లో ఎడ్యుటెక్ రమేషన్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్కి వెళ్ళి యాక్టివేషన్ అండ్ ప్యాసివ్ వాయిస్లో 1 or 2 వీడియోస్ చూడండి. దాంట్లో టేబుల్ మీకు క్లియర్గా వివరించడమే జరిగింది. ఇదే టేబుల్ కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చారండి. ఏంటిది? రైస్ కల్టివేట్ గ్యాంటిక్ వ్యాలీ అండ్ కోస్టల్ రీజియన్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏ విధంగానో సింపుల్ ప్రజెంట్ ఫామ్లో మార్చమన్నాడు. సింపుల్ ప్రజెంట్లో ప్యాసివ్ వాయిస్లో తీసుకోమన్నాడు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇక్కడ ఇచ్చాడు మీకు. అంటే రైస్ ఏంటి కదా, కల్టివేట్ సింపుల్ ప్రజెంట్ కదా, ఈజ్ కదా, ఈజ్ అనేది బీ ఫాము, కల్టివేట్ ప్లస్ V3 వెర్బ్ 3, కల్టివేట్ కదా కల్టివేటెడ్,
కల్టివేటెడ్, కల్టివేటెడ్ ఇచ్చాడు కదా కల్టివేటెడ్. బి ప్లస్ వెర్పీ అంటే ప్యాసివ్ వెర్పే కదా, నేను చెప్పిన దగ్గర మీకు ఇక్కడ సింపుల్ ప్రజెంట్ అన్నాడు. సింపుల్ ప్రజెంట్ ఏంటి, యామ్ ఈజ్ ఆల్ బి ప్యాసివ్ వైస్ ఎలా ఉంటుంది, ప్లస్ వెర్త్రీ. ఇది ప్లస్ వెర్త్రీ అయితే ప్యాసివ్ వైస్ అవుతుంది అన్నమాట. ప్లస్ ప్లస్ వెర్త్రీ ఏజ్ ఇప్పుడు ప్యాసివ్ వైస్ వెర్బ్ ఈ విధంగా. అలాగే సెకండ్ వర్డ్ ఉండే ద డాక్యుమెంట్స్ సైన్ ప్రిన్సిపాల్ ఏంటి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయమన్నాడు. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి ఇక్కడ, హ్యావ్ కానీ హ్యాజ్ చూడండి ఇవ్వండి, హ్యావ్ హ్యాజ్ ప్లస్ బీను అంటే హ్యావ్ హ్యాజ్ బీను ప్లస్ బీ త్రీ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ హ్యాజ్. బట్ రైట్ ఇక్కడ మంది ప్రజెంట్ పర్ఫెక్ట్ వేరే మరి ప్యాసివ్లో మార్చాలి, ఎందుకంటే ప్యాసివ్లో మార్చమన్నాడు కదా. అందువల్ల మనం ఏం చేసుకుంటాం, బీ ప్లస్ వెర్త్రీ యాడ్ చేయండి. హ్యావ్ యాజ్ ప్లస్ బీను ప్లస్ వెర్త్రీ, హ్యావ్ యాజ్ రెండు ఇచ్చారు కదా సార్ ఏం చూసుకోవాలి, అది కూడా క్లారిఫికేషన్ ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను చూడండి. హ్యావ్ ఎప్పుడు తీసుకోవాలి, హ్యాజ్ ఎప్పుడు తీసుకోవాలి. హ్యాజ్ ఎప్పుడు, హీ కానీ షీ కానీ ఇట్ కానీ అయితే హ్యావ్ తీసుకోవాలి, ఐ వు యూజ్ అయితే హ్యావ్ తీసుకోవాలి. దానికి ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్స్ అండి వన్ కన్నా ఎక్కువ కదా, కానీ ఏంటి ఇక్కడ హ్యావ్ అన్నమాట. ద డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ సైన్డ్ చూడండి, హ్యావ్ బీన్ సైన్డ్ బీ ఫామ్ విత్ బీ ఫామ్ ప్లస్ వి త్రీ. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కదా, హ్యావ్ బీన్. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ బీన్ ప్యాసివ్లో. అలాగే ప్యాసివ్ యాక్టివ్ అయితే హ్యావ్ హ్యాజే. ఇక్కడ ప్యాసివ్ అంటున్నాడు కాబట్టి బీ ప్లస్ వర్ త్రీ. ఇక్కడ చెప్పినట్టు హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ప్లస్ బీను ప్లస్ వర్ త్రీ ఈ స్ట్రక్చర్ అనమాట. అదేవిధంగా ఇక్కడ సెంటెన్స్ చూడండి, వచ్చిన ఎక్సర్సైజ్ తాజ్ మహల్ బిల్డ్ షాజహాన్ సింపుల్ ఫాస్ట్ అన్నాడు. సింపుల్ ఫాస్ట్ అంటే ఏంటి, ఏం తీసుకోవాలండి, వజ కానీ వర కానీ అంటే సింగులర్ అయితే వజో ప్లూరల్ అయితే వరో. ఇక్కడ మనకు సింగులర్ అయితే తాజ్ మహల్ ఇచ్చింది, కానీ ఏం చేస్తాం, తాజ్ మహల్ వజ్ బిల్డ్ బిల్డ్కి బియుఐఎల్టీ బిల్ట్ అంటే ఇది వెర్త్రీ అన్నమాట. తాజ్ మహల్ వాజ్ బిల్ట్ బై బై అనేది ఇక్కడ ప్రొవైడ్ మనం పెట్టుకోవాలి. తాజ్ మహల్ వాజ్ బిల్ట్ బై షాజహాన్ అది ఆన్సర్ అన్నమాట. దిస్ ఈజ్ ఆన్సర్, తాజ్ మహల్ వాజ్ బిల్ట్ బై షాజహాన్ ఈ విధంగా ఉంటుంది ఆన్సర్. అలాగే ఫోర్త్ వన్ మలేరియా వైరస్ ట్రాన్స్మిట్ ఫిమేల్ ఎనోఫిలిస్ మస్కిటో సింపుల్ ప్రెజెంట్, యామ్ యూజ్ ఆల్ ప్లస్ వెర్త్రీ సింపుల్ ప్రెజెంట్ కదా, సింపుల్ ప్రెజెంట్ యామ్ యూజ్ ఆల్ ప్లస్ వెర్త్రీ. మలేరియా వైరస్, మలేరియా వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఫిమేల్ ఎనోఫిలిస్ మస్కిటో. మలేరియా వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఈ విధంగా రాస్తాం అన్నమాట. ఇది మనకి సింపుల్ ప్రెజెంట్లో ప్యాసివ్లో మార్చబడింది. అలాగే ఇక్కడ ఫిఫ్త్ వన్ ద కేస్ సాల్వ్ పోలీస్ అండ్ టూ పర్సన్స్ అరెస్ట్. ఏంటంటే అక్కడ వాళ్ళు ప్రజెంట్ పర్ఫెక్ట్ చేయమన్నాడు. అక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏం చెప్పారు, హ్యావ్ హ్యాజ్ ప్లస్ బీను ప్లస్ వెర్బ్ త్రీ రావాలి. అవునా, హ్యావ్ హ్యాజ్ ప్లస్ బీను ప్లస్ వెర్బ్ త్రీ రావాలి. ఇక్కడ ద కేస్ సాల్వ్ అనేది కనిపించాడు. ఇక్కడ ద కేస్ హ్యాజ్ బీన్ సాల్వ్డ్ బై ద కేస్ హ్యాజ్ బీన్ ఈ సాల్వ్ అనే వెర్బ్ని ప్యాసివ్ వెర్బ్ ఈ విధంగా మార్చాం. ఈ విధంగా హ్యాజ్ బీన్ సాల్వ్ ఎందుకు మార్చాము, ప్రజెంట్ పర్ఫెక్ట్లో మార్చమన్నాడు వెర్బ్, ప్రజెంట్ పర్ఫెక్ట్లో మార్చి ప్యాసివ్ రాయమన్నాడు. హ్యాజ్ బీన్ సాల్వ్డ్ బై పోలీస్ అండ్ టూ పర్సన్స్ ఇక్కడ మళ్ళీ చూడాలి, టూ పర్సన్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఇక్కడ అరెస్టెడ్ అరెస్టెడ్ అండ్ హ్యావ్ బీన్ ఇక్కడ మీకు అరెస్ట్ ఇచ్చారు కదా, మనకి గర్సీ కావాలి కదా, హ్యావ్ బీన్ అరెస్టెడ్. అలాగే సిక్స్ వన్ మెనీ హౌసెస్ అండ్ లైఫ్స్ డిస్ట్రాయ్ ద ఆర్గానిక్ ఎలక్షన్ ఇన్ మౌంట్ అట్నా. దీన్ని సింపుల్ పాస్ట్ చేయమన్నారు, సింపుల్ పాస్ట్ యొక్క గర్భపేక్షమన్నారు. సింపుల్ పాస్ట్ ఏంటి, వదగాని వదగాని, సింగిల్ అయితే వర్క్ తీసుకోవాలి, ప్రోగ్రెస్ అయితే వర్క్ తీసుకోవాలి. ఇక్కడేంటి, మెనీ హౌసెస్ అండ్ ప్రోగ్రెస్ కదా, సారీ మెనీ హౌసెస్ అండ్ లైఫ్స్ అంతా కూడా సేమ్ వర్డ్. మెనీ హౌసెస్ అండ్ లైఫ్స్ వర్ డిస్ట్రాయిడ్ బై ద బై బై ప్రపోజిషన్ మనం తీసుకోవాలి,
బై ద వాకాలిక్ ఎలక్షన్ ఇన్ మౌంట్ ఎట్నా. ఇక రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్ అన్నమాట. వెల్పని ఈ విధంగా మార్చి మిగతాది రాయండి. అలాగే సెవెంత్ వన్ ద అల్ట్రావైలెట్ రేస్ ఇక్కడ ప్రివెంట్ ద ఓజోన్ లేయర్ ఎంటరింగ్ ద ఎర్త్ సర్ఫేస్. ఏంటంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ఫామ్ కనుక ఉపయోగించి ప్యాసివ్ రాయమన్నాడు. యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ అల్ట్రావైలెట్ రేస్ పక్కన ఆర్ కదా, అల్ట్రావైలెట్ రేస్ ఆర్ ఇక్కడ ఆర్ ప్రివెంటెడ్ ఆర్ ప్రివెంటెడ్ బై ద ఆర్ ప్రివెంటెడ్ బై ద ఓజోన్ లేయర్ అటైండ్ ఫ్రమ్ ఎంటరింగ్. ఇక్కడ ఫ్రమ్ అనే ప్రపోజన్ తీసుకోవాలి. ఆల్వేస్ బై అనేది రాదండి. కొన్నింటి ఎట్ వస్తుంది, కొన్నింటిలో ఫ్రమ్ వస్తుంది, కొన్నింటిలో ఇన్ వస్తుంది, లేకపోతే ఇంటూ వస్తాయి. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ మీద వస్తాయి. మీకు ఆల్రెడీ ఇక్కడ 10 వీడియోస్ వరకు అందించాను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో. అది కూడా మీరు యూట్యూబ్లో ఎడ్యూటర్ కన్వెన్షన్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్కి చూడండి. అందులో 10 వీడియోలు ఉంటాయి. అది చూస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్ సరిపడా, కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఎకనామిక్ ఎగ్జామ్ కానీ సరిపడా నాలెడ్జ్ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ టాపిక్ మీద. ఇక్కడ 8th ద ఫీల్డ్ కన్వర్ట్ ప్లే గ్రౌండ్. ఏంటి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్, మీ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటంటే చెప్పినట్టుగా హ్యావ్ కానీ హ్యాజ్ కానీ బీను బీన్ ప్లస్ వెర్బ్ 3 ఏంటిది ప్యాసివ్ వాయిస్ అన్నమాట. ఇది ప్యాసివ్ వాయిస్ ఫామ్, ఈ విధంగా ఉండాలి. ద ఫీల్డ్ అంటే సింగిల్గా చూస్తున్నాడు. ఇక్కడ హ్యాజ్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ అనే ప్రపోజిషన్ మనం తీసుకున్నాం. ద ఫీల్డ్ హ్యాజ్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ప్లే గ్రౌండ్. ఇది ఇక్కడ మన ప్రజెంట్ పర్ఫెక్ట్. మనం ఇప్పుడు మనం ఇక్కడ మనం నోటీస్ చేసింది ఏంటి, ఇక్కడ అంతకుముందు ఈ అప్పుడు అంతకుముందు అర్థాలు ఇరవై బ్రాకెట్లో చెప్పి, కానీ ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన 10th క్లాస్ న్యూ టెస్ట్ బుక్లో బ్రాకెట్లో జీర్ణం మార్చాలనేది మార్చేది అదే. మనం అది చెప్పైనా మనం మార్చేది అదే. కానీ ఏంటంటే ఒక డిఫరెంట్ అప్రోచ్ అనమాట. అంటే ఇక్కడ థింకింగ్ నాలెడ్జ్ కోసం ఒక డిఫరెంట్ అప్రోచ్ కోసం మన బ్రాకెట్లు ఈ విధంగా ఇవ్వండి. ఈ సింపుల్ ప్రజెంట్లో మార్చు, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో మార్చు, ఈ సింపుల్ పాస్ట్లో మార్చు, ఈ అలాగే సింపుల్ ప్రజెంట్లో మార్చు, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్లో మార్చు. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి, హ్యాడ్ బీ. ఇది ప్రజెంట్ అంటే హ్యావ్ హ్యాడ్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్స్. ఇక్కడ పాస్ట్ అంటే ఇక్కడ హ్యాడ్ బీన్ అరెస్టెడ్, హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్ 3 రావాలి అది అనమాట. ఇక్కడ ద ఫీల్డ్ ఎప్పుడది పాస్ట్ పర్ఫెక్ట్లో, ఇక్కడ మన ప్రజెంట్ కదా హ్యావ్ యాజే, రెండింటిలోటి ఏ విధంగా తీసుకుంటాం, ఐ యూజే అయితే హ్యావ్ తీసుకుంటాం సబ్జెక్టులు, అలాగే ఈ షీ ఇట్ అయితే హ్యావ్ తీసుకుంటాం. అది ద డిఫరెన్స్ అది అనమాట. కానీ ఈ విధంగా మీకు లెసన్ నెంబర్ 3 పేజ్ నెంబర్ 39 ఇవ్వబడింది. కానీ వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. వీళ్ళేమో కానీ మీకు ఇంకా ఎక్కడైనా కానీ తెలియకపోతే మీరు కామెంట్ రూమ్లో నాకు కామెంట్ చేయండి. తర్వాత వీడియో నేను మీకు అయితే క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్ నో ప్లీజ్ డూ మే ఫేవర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బై. ఐ మీట్ యూ ఇన్ మై ద నెక్స్ట్ వీడియో. బై.